ప్రభుత్వ పథకాలు వంద శాతం అర్హులందరికీ అందాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పదేళ్ల నుంచి పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు అదే నిజమైన సెక్యులరిజం సామాజిక న్యాయమన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ పదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ఏ ఒక్కరి పట్ల వివక్ష చూపకుండా ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలపై విమర్శలు చేశారు కమిషన్లు పొందడం ఇండియా కూటమి లక్ష్యమైతే మిషన్ మోడ్లో పనిచేయడం తమ విధానమన్నారు భాజపా మూడు వందల డెబ్బై స్థానాల్లో గెలవకుండా ప్రతిపక్ష పార్టీలు పోరాడుతున్నాయని అందుకోసం సమాజ్వాదీ పార్టీ ప్రతి గంటకు అభ్యర్థులను మారుస్తుండగా కాంగ్రెస్కు అభ్యర్థులే కరవయ్యారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు भाजपा की प्रतिबद्धता है जैसी भाजपा की नीयत है जैसी निष्ठा है नीतियां भी वैसी ही बनती है आज हर हिंदुस्तानी कहता है नीयत सही तो नतीजे सही बीजेपी सरकार बिना भेदभाव के काम करती हमारी सोच यही है कि सरकार की योजनाएं हर वर्ग हर जाति हर व्यक्ति तक पहुंचे जितने भी उसके लाभार्थी लोग हैं सबको मिलना चाहिए कोई भेदभाव के बिना मिलना चाहिए वही सच्चा सेक्युलरिज्म है वही सच्चा सामाजिक न्याय है सबका साथ सबका विकास और सबका विश्वास ही ये हमारा मंत्र है